గిరిజన ఆదివాసీ గ్రామాలలో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి తీసుకువెళ్లాలంటే డోలి మూతలు తప్పడం లేదని రహదారి సదుపాయాలు విద్య వైద్యం విద్యుత్ తాగునీరు సమస్య అనేకమున్నాయని కనీసం పాఠశాలలు భవనాలు ఉన్నా శిథిలావస్థలో ఉన్నాయని ఉపాధ్యాయులు రావడం లేదని మా ఆదివాసీ గ్రామాలకు నేటి వరకు సరైన వసతులు లేక కష్టాలు పడుతూ మారుమూల గిరిజనులైన మేము కాలం వెళ్లదీస్తున్నామని మా గ్రామ ప్రాంతాలకు అవసరమైన రోడ్లు ప్రయాణ సౌకర్యం విద్యుత్ తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు అనాదిగా విఫలమవుతున్నారని ఎన్నికల సమయంలో మీకు సకల సదుపాయాలు కల్పిస్తామని హామీలిచ్చే రాజకీయ పార్టీల నేతలు గెలిచిన ప్రజా ప్రతినిధులు పట్టణం మండల కేంద్రాలకే పరిమితమై సొంత పనులు చక్కదిద్దుకుంటూ ముఖం చాటేస్తుండటంతో మా మారుమూల గిరిజన ఆదివాసీ గ్రామాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సంగతిని మాయమర్చిలా ఉందని ఈ పరిస్థితి ఏజెన్సీ మారుమూల గ్రామాల గిరిజనుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్, ఈ ఆరు గ్రామాల గురించి నేను అడుగుతున్నాను. మాకి రోడ్డు లేదు, అసలు ఊరి జబ్బుకి బురదకి మాకి సీసీ ర్యాంపు లేదు, అసలు మాకి గడ్డ బ్రిడ్జీలు లేవు, మంచినీరు లేదు, వాటర్ ట్యాంకు లేవు, ఏది కూడా ఎన్నో దరఖాస్తులు పెట్టినా మాకి ప్రభుత్వం నుంచి మాకి బడి చెట్టు ఇవ్వలేదు. ఆరు గ్రామాలకి ఈ నీళ్ళు కూడా ఎవరికి ఓపెన్ ఉన్నది, ఎవరికి మంచిగా ఉన్నది అని అడిగి మాకు చూసినట్టు నీళ్ళ కోసం కూడా మనకి ఎలాగో ఎలాంటి నీళ్ళైనా మనం తాగిస్తున్నాము, వాడిస్తున్నాము. అందులో మనకి అనేక రకాల మనకు జబ్బులు వస్తున్నది.